స్వాగతం. విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ తల్లి కొడుకు ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను సునీత 27 సంవత్సరాలు, ఉదయం 3 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ సంఘటన స్థానిక భీముడు గుమ్మంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావమ్మా, ఎందువల్ల చనిపోయిందమ్మా, ఎందువల్ల వేసుకుంది పెట్రోలు? డాడీ తిడుతున్నారా? ఎందుకు తిడుతుంటారు? డాడీ ఎక్కడికి వెళ్ళేదమ్మా? అమ్మ పెట్రోల్ వేసుకున్నప్పుడు డాడీ లేదా ఇంటి దగ్గర? ఆఫీస్కి వెళ్ళిపోయారా డాడీ? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావమ్మా, ఎందువల్ల చనిపోయిందమ్మా, ఎందువల్ల వేసుకుంది పెట్రోలు? డాడీ తిడుతున్నారా? ఎందుకు తిడుతుంటారు? డాడీ ఎక్కడికి వెళ్ళేదమ్మా? అమ్మ పెట్రోల్ వేసుకున్నప్పుడు డాడీ లేదా ఇంటి దగ్గర? ఆఫీస్కి వెళ్ళిపోయారా డాడీ? ఓకేనండి, మాకు ఫైర్ కాల్ మెసేజ్ రాగానే మేము వెహికల్తో ఇక్కడికి టర్న్ అవుట్ అయ్యి వచ్చామండి. వచ్చాక మొత్తం రూమ్ మొత్తం స్మోక్తో మొత్తం బామ్ అయ్యి ఉన్నది. ఫైర్ అక్కడ ఏం కనిపించలేదు. ఒక మూల ఎటువంటి గుడ్లు కాలుతున్నట్టు కనిపించాయి. తోటలు స్మోక్ ఉండడం వల్ల వెంటిలేషన్ చేయడం కూడా మాకు అవ్వలేదు. ఆ లోపల చూస్తే పాపను ఒక ఆవిడ ఉందని చెప్పారు. మేము చెక్ చేసాక ఎవరు కనిపించలేదు. మళ్ళీ అడిగినట్లయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిసిందండి. మా దీని ప్రకారం బాత్రూంలో ఒక క్లాత్స్ ఉన్నాయి, ఆ క్లాత్స్ పూర్తిగా కాలి ఫైర్ అయ్యింది. మళ్ళీ పరుపు కింద ఏమో ఒక మ్యాటి ఉంది, మ్యాటి ఒకటి కాలింది. మిగతావన్నీ కూడా షేప్ బాగున్నాయి. మా కన్ఫర్మ్ అదే తేలింది. అది ఎలక్ట్రికల్ ఫైరా లేకపోతే గ్యాస్ ఫైర్ మాత్రం కాదు. గ్యాస్ బండ బాగానే ఉంది, స్టవ్ బాగానే ఉంది. ఎలక్ట్రికల్ ఫైర్ అయితే హోమ్ థియేటర్ టీవీ అంతా బాగానే ఉంది. మేమైతే ఫైర్ పుట్టప్ చేసి కంప్లీట్ చేసాం. మేము వచ్చేసరికి పాపను ఆవిడ లేదండి.